దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 18వ వచనం. నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. మన మంచి దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని మన అందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలకు ఇస్తున్న వాగ్దానం. వారు ఏం చేస్తే దేవుడైన యెహోవా వారి పట్ల వాగ్దానం నెరవేరుస్తానన్నాడు చెప్పన మొదటి వచనంలో అంటున్నాడు. ఆఖరి వచనంలో కూడా అదే అంటున్నాడు. ఏంటంటే, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలేను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏదియూ తీసివేయకూడదు. అంటే దేవుడు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాట, దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. ఆ దేవుని మాటలో నుండి ఏది తీసేయకూడదు, దానిలో ఏది కలపకూడదు. ఈనాడు చాలామంది ఆ పర్వాలేదు వాక్యంలో అలా ఉంది కానీ పర్వాలేదండి అంత అలా చేయక్కర్లేదు, ఎలా చేయొచ్చు అంటే దేవుని వాక్యానికి అమెండ్మెంట్స్, దేవుని వాక్యంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు చాలామంది. నో, వాక్యానికి వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చేయాలి. ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. అలా కలిపి తీసేస్తే ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయం అంటాడు, ఈ గ్రంథంలో ఏ తెగుళ్ళు అయితే రాయబడినవో ఆ తెగుళ్ళన్నీ వారి మీదకి వస్తాయి అన్నాడు. అంటే దేవుని వాక్యంలో ఉన్న దానికి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మనల్ని అడిగిన వారికి. అంతేగాని దానిలో ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. అయితే తీసివేయకూడదు, కలపకూడదు. అనేక సార్లు కొంతమంది కొన్ని కొన్ని కలుపుతూ ఉంటారు, ఇదిగో మీరు ఇలా చేస్తే ఇలా బాగుంటుంది. కొంతమంది తీసేస్తూ ఉంటారు, అలా చేయక్కర్లేదు. ఏది కలపద్దు, ఏది తీసేయద్దు, వాక్యములు ఉన్నదొన్నట్టు మనం పాటిస్తే అప్పుడు మనం చేసే ప్రయత్నాలన్నిటిలో మనం దేవుణ్ణి బట్టి సంతోషించేటట్టు చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, ఏసయ్యా కృతజ్ఞతలయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా అనుకునేటట్టు చేస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు చేసి సంతోషించేటట్టు చేస్తాడు ఆయన. ఇక మనం చేయాల్సిన రెండో మంచి పని ఏంటంటే, విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, విగ్రహారాధన చేయకూడదు. అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. అది 2వ వచనం 3వ వచనంలో మనం చూస్తాం. అలాంటి వాటిని మనం దూరంగా చేసుకుంటే ఈ వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే 3వది 17వ వచనంలో అంటున్నాడు, ప్రతి దానిలో దేవుడు మనకిచ్చిన రాబడిలో, ప్రతి రాబడిలో మన దశమ భాగాన్ని దేవునికి మనం సమర్పించాలి. చాలామంది అనుకుంటారు అలా చేయక్కర్లేదులే, ఎవరు చెప్పారు అలా చేయాలని. ఇదిగో మన ప్రయత్నాలన్నిటిలో మనం సంతోషించాలంటే, దేవుణ్ణి బట్టి సంతోషించాలంటే ఆ దేవునికి ఇస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి భాగంలో, ప్రతి రాబడిలో మన దశమ భాగాన్ని, మన 10వ వంతును దేవునికి మనం సమర్పించాలి. అక్కిందంటాడు, నీ మొక్కుబళ్ళను కూడా నువ్వు మొక్కుకున్న దాన్ని సమర్పించాలి. అనేక సార్లు మనం దేవుని సన్నిధిలో నేను ఇలా ఉంటానయ్యా, ఇలా చేస్తానయ్యా, ఇలా మాట్లాడతానయ్యా అని దేవుని సన్నిధిలో కొన్ని వడంబడికలు చేసుకుంటాం, కొన్ని మొక్కుకుంటాం దేవుని దగ్గర. మన మొక్కుబళ్ళన్నీ దేవుని సన్నిధిలో మనం చెల్లించాలి. అలా మనం చెల్లించేవారిగా ఉంటే మన ప్రయత్నాలన్నిటిలో మనం సంతోషించేటట్టుగా దేవుడు చేస్తాడు. కనుక ఈ 3 పనులు చేద్దామా. 1, దేవుని ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుద్దాం. వాటికి ఏమీ కలపొద్దు, వాటిలో ఏది తీసేయొద్దు. 2వ మాట, విగ్రహారాధన అనేది మనం చేయొద్దు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, వాటికి దూరంగా ఉందాం. 3వ పని, మనకు దేవుడిచ్చిన ప్రతి రాబడిలో, ఏ విధంగా మనకు రాబడిచ్చిన దానిలో దశం భాగం దేవునికి నేను సమర్పిస్తాను అని ఒక తీర్మానం చేసుకోండి. దేవుడు మీ ప్రయత్నాలన్నీ సఫలమయ్యేటట్టు చేసి మీకు సంతోషం కలిగేటట్టు చేస్తాడు.
నాలుగోది మీరు మొక్కుకున్న మొక్కుబళ్ళు ఏమేమైతే దేవుని దగ్గర అనుకున్నారో ఆ మొక్కుబళ్ళు చెల్లించండి. ఖచ్చితంగా మీకు దేవుడు మీ ప్రయత్నాలన్నిటిలో సఫలం దయచేస్తాడు. కనుక ఇలా చేద్దామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని మేము చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తామని చెప్పారు. అలా వింటున్న వారందరూ అలా సంతోషంగా ఉండనట్లు వారి ప్రయత్నాలు సఫలపరిచి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.